सुमार 18,000 పైచిల్కు మెగావాట్ల స్థాపిత విద్యుత్ తోన అందులో 5,000 పైచిల్కు మెగావాట్ల స్థాపిత విద్యుత్ తోన సోలార్ ఉంది ఇవాల భారతదేశంలో తెలంగాణ సర్ప్లస్ పవర్ స్టేట్ గా ఉంది ఎక్కడ ఒక చోట ఒక నిమిషం ఒక పని విద్యుత్ కొరత కారణంగా ఆగే పరిస్థితి లేదు విద్యుత్ లేని కారణంగా ఒక పని ఆగిపోయిందన్న పరిస్థితి అలా తెలంగాణలో లేదు 24 గంటల విద్యుత్తును వ్యాపార రంగానికి ఇవ్వవచ్చు అనేటువంటిది సాధ్యం చేసి చూపించి 2018 జనవరి 1 నుంచి ఇయాలటి వరకు విజయవంతంగా ఇస్తున్నాం మేలు జరుగుతున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్లు మాట్లాడి కరెంట్ కొనుగోలు చేస్తానంటే మామూలు వస్తాయి మీకు ఒకటి చేనికే తాత కాదు నోటికి వచ్చినట్లు దుర్భాషలాడడం వ్యక్తిగతంగా దూషించడం ఇదా సంస్కారం కరెంట్ను పట్టుకొని ఇయాల షాక్కు గురైంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కసలో విధానం ఉందా కరెంట్ సర్వరా మీద కరెంట్ వ్యవస్థ మీద ఒక విధానం ఉందా అసలు ఏదో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇబ్బందులు కలిగించేటువంటి దుష్టశక్తుల యొక్క ఆటలు కట్టించేటువంటి బాధ్యత కూడా రైతాంగానే చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా బిఆర్ఎస్ ద్వారా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా 24 గంటల కరెంటును అన్ని రంగాల ప్రజలకు వర్తింపజేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కానీ ఒక రైతాంగానికి మాత్రమే 24 గంటల విద్యుత్ ఉండాలనా ఉండొద్దా అనే చర్చ ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరు వీళ్ళు దీని వెనకాల ఉన్న కుట్ర ఏంది ఒక్కసారి నెమ్మదిగా ఆలోచన చేసుకోండి ఎవరి వల్ల వచ్చింది వాళ్ళ మనసులో ఏ ఉద్దేశాలు ఉంటే ఇటువంటి చర్చలు బయటకు వస్తాయి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మనసులో ఉన్న అసలు విషయాన్ని తొందరపాటుతోని బయటపెట్టి ముందే తెలంగాణ రైతాంగం మేల్కొంటట్టు చేసినాడు సంతోషం 24 గంటల రైతాంగానికి విద్యుత్ ఇస్తామనే మాట ఎవరైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన సందర్భం ఎక్కడైనా ఉందా కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి చరిత్ర ఉందా అసలు ఎప్పుడైనా పారిశ్రామికవేత్తలు కూడా పారిపోయేటట్టు చేసిందని పెట్టేట్టు మీదే అందులో సందేహం ఏం లేదు మీరు నిజంగానే జాతీయ కాంగ్రెస్ కనుక నిర్ణయం తీసుకుంటే 24 గంటల విద్యుత్ మీద వెంటనే ఇవాళ మీ చేతిలో ఉన్న 3 రాష్ట్రాలు అమలు ప్రారంభించాలి అది నిజమే అయితే వెంటనే ఈ రాష్ట్రాలలో 24 గంటల విద్యుత్ ప్రారంభించాలి దొరికిపోయిన దొంగ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ నిలదీయండి కాంగ్రెస్ పార్టీని 2 ఎకరాల రైతుకు 2 గంటలు ఇస్తారట 3 ఎకరాల రైతుకు 3 గంటలు కరెంట్ ఇస్తారట అంతకంటే ఎక్కువ 8 గంటలు మాత్రమే ఇస్తారట వీళ్ళ అసలు రూపం ఏందో గమనించిండ్రు మీరు రైతులుగా